ఏ ఆంధీ హే అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్, చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని, ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కదా, పవన్ కళ్యాణ్ మాటను అంగీకరించబోయినట్టయితే ఈవేళ నా పరిస్థితి ఇది కాదురా బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన, ఈ ఏలియన్స్ అవడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈవేళ ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకి డినై చేసింది, అన్నింటిలోకి చాలా దారుణంగా డినై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది,